హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాది ఇది సెకండ్ వీడియో అనమాట. ఇందాక మనం హెన్నా రెడీ చేసుకున్నాం కదా, అది ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి చెప్తాను. ముందుగా మనం తలకి నూనె రాసుకొని ఇలా చిక్కులు లేకుండా దువ్వి పెట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలో నుంచి ఒక చిన్న లేయర్ తీసుకొని దాని చుట్టూ కూడా హెన్నాని అప్లై చేసుకోవాలి. అంతేకాదు చివరి వరకు కూడా హెన్నాని చక్కగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని అయితే ఇలా చుట్టుకుంటూ రావాలి. కొంచెం ఎత్తుగా కాకుండా చుట్టుకోండి. దాని మీద కూడా హెన్నా అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఈ వైపు నుంచి ఒక లేయర్ తీసుకోవాలి. ఆ లేయర్కి కింద వైపు కూడా మనం హెన్నా అప్లై చేసుకొని దాన్ని కూడా చివరి వరకు హెన్నా రాసుకుంటూ ఇలా చుట్టుకోవాలి. ఇది చూడండి, నేను ఎలా చుడుతున్నాను అనే దాని గురించి. ఇందాక ఈ వైపు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ వైపు తీసుకున్నాను. అటునుంచి కూడా కింద దాకా కూడా నేను హెన్నా అప్లై చేసుకుంటూ ఆపోజిట్లో చుట్టుకుంటున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా ఆపోజిట్లో చుట్టుకోవాలి. ఈసారి వచ్చేసి ఈ వైపు నుంచి తీసుకోవాలి. ఫస్ట్ మనం పైనుంచి తీస్తాము, తర్వాత మెల్లమెల్లిగా చుట్టూ తీసుకుంటూ వస్తున్నాను నేను. ఒకసారి అది కూడా గమనించండి. ఇప్పుడు చూసారు కదా నేను ఎక్కడి నుంచి తీస్తున్నాను, ఈ వైపు కింద నుంచి తీస్తున్నాను. అంటే నేను రౌండ్గా ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ దీన్ని చుట్టుకుంటూ హెయిర్ మొత్తం కవర్ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామందికి హెన్నా అప్లై చేసుకోవడం రాదు సొంతంగా. అంటే ఎవరన్నా చేస్తేనే కానీ సొంతంగా రాదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు ఎవరైనా కనుక హెన్నా అప్లై చేసుకుంటే తప్పకుండా చేతికి గ్లౌజ్ వేసుకోండి, ఎందుకంటే చేతు నల్లగా పాడైపోకుండా ఉంటుందన్నమాట. నేను ఎందుకు వేసుకోలేదు అంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను వేసుకోలేదన్నమాట. ఇలా ఒక్కొక్క లేయర్ తీసుకొని చక్కగా చుట్టేసుకోండి. ఇలా నేను లేయర్స్ అనేది చేత్తో తీసుకుంటున్నాను కదా, అలా కాకుండా మీకు టేల్ కోంబ్ అని దొరుకుతుంది. అంటే దువ్వెనకి చివర సన్నగా ఉంటుందన్నమాట. అవి హెన్నాలు పెట్టుకోవడానికి కానివ్వండి, లేకపోతే హెయిర్ స్టైల్ వేసుకోవడానికి పనికొచ్చే దువ్వెనలు అనమాట. అలాంటిది ఎవరైనా కూడా అలాంటి కోంబ్ ఒకటి తెచ్చుకోండి, అప్పుడు మనం ఈ హెయిర్ లేయర్ లేయర్గా ఇంకా కూడా బాగా తీసుకోవస్తుంది. కానీ అలా దొరికినా దొరకకపోయినా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నట్టు నేను చేతితో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా తీసుకుంటూ లేయర్ లేయర్గా అప్లై చేసుకోండి. ఆ లేయర్కే కాదు పైన కూడా చూడండి, నేను ఇది పెట్టేసిన తర్వాత పైన మొత్తం ముడి ఇలా వస్తుంది కదా, దాని అంతటికి కూడా హెన్నా అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే ఒక్క హెయిర్ కూడా మనకి మిస్ అవ్వకుండా ప్రతి హెయిర్కి హెన్నా అంటుతుందన్నమాట. అందుకని చెప్పేసి పైగా ఇంకొక విషయం ఏంటంటే ఈ హెన్నా పెట్టుకున్న తర్వాత కంపల్సరిగా మనం షవర్ క్యాప్ అనేది దొరుకుతుంది, అది పెట్టుకోవాలి. ఒకవేళ షవర్ క్యాప్ కనుక మన దగ్గర లేకపోతే మనకి క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ క్యారీ బ్యాగ్స్ అయినా కూడా మనం ఇలా పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడు డ్రై అయ్యేటట్టుగా వదిలేయకూడదు, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ హెన్నా పెట్టిన తర్వాత హెన్నా డ్రై అయిపోయింది అనుకోండి, మనం వాష్ చేసేటప్పుడు హెయిర్ అంతా ఊడిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి అలా కాకుండా కంపల్సరిగా మీరు కవర్ తోటి హెయిర్ మొత్తాన్ని ప్యాక్ చేయాలి. దీన్ని 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత అయితే చక్కగా కుంకుడుకాయలు తొట్టి హెడ్ బాత్ చేయండి. ఇదిగోండి నేను ఈ కవర్ని క్యారీ బ్యాగ్ని ఇలా తలకి పెట్టేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా హెన్నా పెట్టుకోవడం చాలా ఈజీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ నా వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే అందుతాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.